వదిలిపెట్టను, దాన్ని వదిలిపెట్టను. భాను, ఎంత పని చేసావురా. ఆది అంతం లేని కవన గమన కల్పనగా మాట్లాడాడు. అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. వెళ్ళమ్మా. వాడు నోరు జారింది మా అమ్మ గురించి డాడీ. నోరు జారాడని నువ్వే అంటున్నావుగా. వాడి దిగొస్తాడు, తల దించుకుని వచ్చి మనకి క్షమాపణ చెప్తాడు. క్షమాపణ చెప్తే నిజం అబద్ధమైపోతుందా డాడీ? జరిగిన అవమానం మాసిపోతుందా? ఏ నిజం, ఏ నిజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అపురూప? దాచిపెట్టినంత మాత్రాన నిజం మారదు కదా డాడీ. అపురూప, భాను అన్నది నిజమే కదూ. మమ్మీ ఒకప్పుడు నోర్మోయ్, నువ్వు ఎవరిని ఏం అడుగుతున్నావో తెలుసా? అసలు ఆ ప్రశ్న నువ్వు మీ మమ్మీ గురించి అడగొచ్చా? తన ఎంత బాధపడుతుందో, ఏం ఫీల్ అవుతుందన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు? సంస్కారం లేకుండా మీ మమ్మీ ముందే తన గురించి నువ్వు అడుగుతావా? నిన్ను ఇలాగైనా పెంచాను నేను. నిజం తెలుసుకోవాలనుకోవడం తప్పా డాడీ? నిజమే, అది నిజమైతే తెలుసుకొని ఏం చేస్తావు? అదే నిజమైతే మీకు చేతులెత్తి దండం పెడతాం డాడీ. అదే నిజమైతే మీ అంత గొప్ప మనిషి లేరని సంతోషిస్తాను డాడీ. ఆ రోజు మమ్మీని అందరూ వేలెత్తి చూపిస్తుంటే మీరు మాత్రం తన వేలు పట్టుకుని తీసుకొచ్చి నేనున్నానని వెన్నంటి నిలబడి మమ్మీకి జీవితాన్నిచ్చిన మీరు మా డాడీ అని గర్వంగా చెప్పుకుంటాను. యు ఆర్ మై హీరో డాడీ.
You are my inspiration. You are my everything. మీరు మమ్మీ నా గురించి ఆలోచించి నేను ఎక్కడ బాధపడతానోనని ఈ విషయం నా దగ్గర దాచారు. కానీ నేను బాధపడట్లేదు డాడీ. నేను మీ కూతుర్నైనందుకు గర్వపడుతున్నాను. ఐ లవ్ యూ డాడీ. సారీరా, కోపం లేదు అనేశాను. ఐఎమ్ రియల్లీ సారీ డాడీ. సారీ చెప్పకండి డాడీ. మీరు మమ్మీ గురించి ఎంత ప్రొటెక్టివ్గా ఉండటం చూస్తే ఎంత బాగుందో తెలుసా? ఐఎమ్ వెరీ లక్కీ డాడీ. అమ్మో, మమ్మీ మనసే కాదు నీ మనసు గాయపడ్డా నేను తట్టుకోలేను. మిమ్మల్ని అవమానించిన వాడు ఎవడైనా ఊరుకోను. ఆ బాను వచ్చి నీ ముందు మీ మమ్మీకి సారీ చెప్తాడు. వదిలేయండి, వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళ సంస్కారం అంతే. ఇలా రాములు, కూర్చో. నీతో మాట్లాడాలిరా. మా గురించి తెలుసుకునే వయసు వచ్చింది నీకు. నాకు తెలుసు డాడీ. ఏం తెలుసురా? నేను విన్నాను. మమ్మీ మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. రెక్కలు తెగిన పక్షిలాంటి నన్ను చేయి పట్టుకుని అక్కును చేర్చుకుని ఈ గుడిలోకి తీసుకొచ్చారు. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు అని మమ్మీ మీతో చెప్పడం నేను విన్నాను. సమాజం మమ్మీని చిన్న చూపు చూస్తుంటే మీరే అండగా నిలబడ్డారని, అది తన అదృష్టమని మమ్మీ ఏదేదో మాట్లాడింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు అర్థమైంది మీ ఆశయం. నాది ఆశయం కాదు తల్లి. నేను మీ మమ్మీని ఇష్టపడ్డాను. తన జీవితం ఎలాంటిదైనా కావచ్చు, ఏ అవసరానికి తను బలైందో బలి చేశారో, అందుకే నేను మీ మమ్మీని ఎప్పుడూ జడ్జ్ చేయలేదు. ఒకరోజు కాపాడమంటూ నాకు అడ్డం వచ్చింది.
నా ఇంట్లో ఉండమన్నాను. కొంతకాలానికి అది మా ఇళ్ళయింది. నేను ఇంకా నీకు మంగళసూత్రం కట్టలేదు కదా చిత్ర. రియల్లీ? అవునమ్మా. మీ మమ్మీ నాతో నా ఇంట్లో ఏ సంబంధం లేకుండా నా పనులన్నీ చేస్తూ నాకు వండి పెడుతూ ఉంటుందని సూటిపోటి మాటలు మొదలయ్యాయి. ఒకరోజు మంగళసూత్రాలు తెచ్చిచ్చి తనను మెడలో వేసుకోమన్నాను. అలా మొదలైందిరా మా ప్రయాణం. మా కథ ఏదో ఒకరోజు నీకు చెప్పాలని అనుకున్నాను. అందుకు సమయం రావాలి. ఇప్పుడొచ్చింది. కొన్ని నిజాలు వెనుక చాలా వేదన ఉంటుందమ్ములు. కొన్ని అబద్ధాల చాటున ఎన్నో అవసరాలుంటాయి. వాటిని విడదీసి చూసే శక్తి, అర్థం చేసుకునే మనసు ఎంత వయసు వచ్చినా కొందరికి ఉండదు. అందుకే ఆ భాను అలా వాగాడు. వాళ్ళ నాన్న వాడికి సపోర్ట్ చేశాడు. ఐ విల్ మేక్ దెమ్ పే ఫర్ ఇట్. వదిలేయండి చిత్ర. I love you, mommy. అమ్మో, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళు. కాసేపు మీ ఇద్దరితో ఉంటాం డాడీ. Thank you.
అన్నయ్యకిచ్చే బర్త్డే గిఫ్ట్ ఇదే అన్నయ్య. సాక్సోఫోన్ వాయించి చాలా కాలమైంది శ్రీధర్ అన్నావు. ఈ మధ్య నీకు వచ్చిన కళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నావన్నావు. అందుకే అందరి సమక్షంలో నీకు బహుకరించాలనుకున్నానన్నయ్య. కానీ అపశృతి దొర్లింది. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ. అన్నయ్య, నీ మనసు బరువెక్కింది. ఈ సంగీతం తేలికపరుస్తుంది. కావేరి, కావేరి, ఆర్ యు ఓకే? లడ్డు, ఊరుకోరా, నువ్వెందుకు ఏడుస్తున్నా? లడ్డు ప్లీజ్ రా, ఏడు పాపం. అపురూపని చిత్రాంటిని ఇన్సల్ట్ చేశాడని బాధపడుతున్నావా? భాను నన్ను మోసం చేశాడు అనిపిస్తుంది సతీష్. ఐ ఫీల్ సో లెట్ డౌన్. హి చీటెడ్. భాను ఎవరో కాదు కదా. కోపం తెచ్చుకుని వదిలేయడానికి నీ తమ్ముడు అంటే నాకు బ్రదర్ లాంటి వాడే కదా. తను ఇలాంటి పని చేయడం ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది. ఆ బాధతో ఏడుస్తున్నాను సతీష్. నువ్వు అంకుల్ రేఖ అందరూ ఎంత మంచివారు. భాను ఇలా
అసలు ఊహించలేదు. తెలుసు కావేరి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. తప్పు చేసింది నువ్వు కాదు కదా సతీష్, భాను, పాండు తాతయ్య ఫ్యామిలీ మమ్మీకి చాలా ముఖ్యం. వాళ్ళని ఏమన్నా మమ్మీ తట్టుకోలేదు. ఏదో మొక్కుబడిగా భాను సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అది సరిపోదు కదా సతీష్. వెంటనే భానుతో చిత్ర ఆంటీకి సరిగా సారీ చెప్పించు, లేదంటే చాలా సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. కవరి, ఈ ఇన్సిడెంట్ వల్ల మన ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిపోతుందని భయంగా ఉంది సతీష్. నోను, అలాంటిదేం జరగదు, భయపడుకో. భాను తప్పు చేశాడు, వాడి చేతనే చిత్ర ఆంటీకి అపాలజీ చెప్పేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అప్పుడే మమ్మీ డాడీల మనసు కాస్త కుదుటపడుతుంది. ఎస్ ఐ నో. బాయ్ సతీష్. బాయ్ కావేరి, టేక్ కేర్. ధ్రువ.